Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం కొలికపూడి ఎగరెగరపడి చివరికి డీలా. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. రాజకీయాలకు కొత్త అయిన కొలికపూడి అదృష్టవశాత్తు కూటమి సునామీలో తిరువూరు నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. అందరినీ కలుపుకుని వివాదాలకు దూరంగా ఉంటూ పనిచేసుకెళ్తూ ఉంటే ఎలాంటి సమస్య తలెత్తేది కాదు. అబ్బే, కొలికపూడి ఆ రకం కానే కాదు, లేడికి లేచింది పరుగు అనే చందంగా మనోడికి తెల్లారితే మొదలు ఏదో ఒక వివాదం ప్రచారం, లేకపోతే రోజు గడవదు. మరి అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీ నాయకుడు ఇంటిని కూల్చడానికి తానే బుల్డోజర్పై ఊరేగుతూ వెళ్లారు. అధికారులు చెప్పినా వినిపించుకోకుండా తానే భవన కూల్చివేతకు పాల్పడ్డారనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కొలికపూడి చర్యలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని గ్రహించిన పెద్దలు పద్ధతి మార్చుకోవాలని హితవు చెప్పారు. ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లకు పాఠాలు చెప్పిన తనకే గుణపాఠం చెప్పేవాళ్ల అని సొంత పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగానే తన పార్టీకి చెందిన, మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులపై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. కొలికపూడి అంటే ఏమాత్రం ఇష్టం లేకపోయినా టీడీపీని అధికారంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో సొంతంగా ఖర్చులు పెట్టుకుని గెలిపిస్తే ఇప్పుడు ఈయన గారు తమ నెత్తిన కూర్చున్నాడని లవోదీభవం అంటున్నారు. కొలికపూడిని భరించలేమని, ఆయన పవర్స్ కట్ చేయాల్సిందే అని చంద్రబాబుతో పాటు పార్టీ ముఖ్య నాయకుల వద్ద తిరువూరులోని ఒక సామాజిక వర్గ నాయకులంతా పట్టుబట్టారు. వాళ్ల పంతమే నెరవేరింది. తిరువూరులో ఏం చేయాలన్నా పార్టీ నియమించిన కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. దీంతో కొలికపూడి డమ్మీ అయ్యారు. ప్రస్తుతానికి ఆయన నైరాశ్యంలో ఉన్నట్టున్నారు. సోషల్ మీడియాలో కొలికపూడి మార్క్ చురకలు లేవు, టీవీ డిబేట్లలో కూడా కనిపించడం లేదు. ఏదో ఉన్నామంటే ఉన్నామని అనే రీతిలో తిరువూరుకు సాంకేతికంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారనే చర్చకు తెరలేచింది. అందుకే అతి చేయకయ్యా సామి అంటే విన్నావా అని కొలికపూడిని అభిమానులు ప్రశ్నిస్తున్నారట. ఏదైనా అనుభవంలోకి వస్తేనే తత్వం బోధపడేదని పెద్దలు ఊరికే చెప్పలేదు కొలికపూడి. మీలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకునే మహానుభావులు సూక్తులు హితవులు చెప్పారని ఆయన వ్యతిరేకించే వాళ్ళు అంటున్నారు.